सुभद्रा सुभद्रा निन्ने इंदा कण्णिंचे चूस्तुन्ना एंदुकु अन्निसार्लु फोन चेस्तुन्नावु देव कक्का देव का फोन रिंग अवुतुंदी कानी लिफ्ट चेयडं लेदु अलागा अला चेयडे नाकु अदि डाउट गा उंदी एंत अर्जेंट वर्क लो उन्ना मेसेज अयिना पेडताडु बहुशा सैलेंट लो पेट्टाडेमो गंट सेपटि नुंचि फोन चेस्तुन्नानु इंतसेप सैलेंट लो उंचुडु ఏదైనా ఆఫీస్ మీటింగ్ లో ఉన్నాడేమో తను ఎంత బిజీగా ఉన్నా సరిగ్గా ఈ టైం కి మెడిసిన్స్ వేసుకున్నావా ప్రెగ్నెంట్ లేడీవి కేర్ఫుల్ గా ఉండాలని కాల్ చేస్తాడు ఏమై ఉంటుంది ఎప్పుడు ఇలా చేయడు ఏవి అయ్యుండదు నువ్వు అనవసరంగా కంగారు పడకు మీ అన్నయ్య వదిన నిన్ను నిర్లక్ష్యం చేశారు కదా అదేమైనా అడగాలని మీ అన్నయ్య గారి ఇంటికి ఉన్నా వెళ్ళాడా అక్కడికి వెళ్ళినా ఇంతసేపా అరగంటలో వచ్చాడు అక్క ఒకసారి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దామా ప్లీజ్ నా కోసం రావా ప్లీజ్ ఒక్క నిమిషం సుభద్ర నువ్వు నీ రూమ్ లో నుండి మెట్లు దిగితేనే మమ్మల్ని దేవ ఆదోలా చూస్తాడు ఇంక నువ్వు గడప దాటితే మాతో గొడవ పెట్టుకుంటాడు నేను మా ఆయన నీతో చెప్పలేదు కానీ నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్తే మమ్మల్ని చాలా నిష్ఠూరంగా మాట్లాడాడు సుభద్రని జాగృతగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే కదా వదినా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు అయినా ఇంత చిన్న విషయానికి నువ్వెందుకింత హైరాణ పడుతున్నావో నాకు అర్థం కావట్లేదు ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదక్క ఏమైంది సుభద్ర రాత్రి నాకు ఒక భయంకరమైన కల వచ్చింది పెద్ద అడవి చిమ్మ చీకటి దేవ్ నా కోసం పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అంతలో ఒక రాబందు దేవ్ని తీసుకుని ఆకాశంలోకి వెళుతుంది నేను వెనకే అరుస్తూ పరిగెడుతున్నాను రాబందు దేవ్ని తీసుకువెళ్ళి ఓ దీవిలో వదిలేసింది చుట్టూ నీళ్లు దేవ్ నిస్సాయంగా సుభద్ర సుభద్ర అంటూ అరుస్తున్నాడు నేను ఒడ్డు నిలబడి దేవ్ దేవ్ అని పిలుస్తూ ఉన్నాను దేవ్ నీళ్లలో నుండి నా వైపు ఈదుకుంటూ వస్తున్నాడు దూరంగా నేను చేయి ఊపుతున్నాను దేవ్ నీళ్లలో మునిగిపోతున్నాడు అప్పుడు ఒక చిన్న పడవలో ఒక వ్యక్తి వచ్చి దేవ్ చేతిని పట్టుకుని పైకి లాగుతున్నాడు ఎవరది మా అన్నయ్య అలా లాగుతుంటే పడవ బోర్లో పడి ఇద్దరు మునిగిపోతున్నారు సుభద్ర అందుకే నాకేదో భయంగా ఉంది ఏదో జరగబోతుందని నా మనసు చెప్తోంది సుభద్ర నువ్వేం కంగారు పడుకో అలాంటిది ఏమీ జరగదు రా ముందు రిలాక్స్ అవుతా గాని రా కూర్చో హరికృష్ణ గారు నేను విన్నది నిజమేనా ఈ అమ్మాయేనా నువ్వేం భయపడొద్దు హరికృష్ణ గారు ఉన్నంత వరకు నీకు ఎటువంటి అపకారం ఉండదు పట్టపగలు నా ఊళ్ళో ఒక ఆడపిల్లకు అన్యాయం జరగడం తట్టుకోలేకపోతున్నాను నేను అదే షాక్ అయ్యాను వాడికెంత పొగరుంటే మీరంటే ఎంత లెక్కలేని తనం ఉంటే ఇలాంటి అఘాయిత్యం చేస్తాడు మా ఊరికి చెడ్డ పేరు తెచ్చేవాడు ఎవడైనా సరే ఊరికే వదిలిపెట్టేది లేదు ఇప్పుడు ఆలోచించాల్సిందే నాకొచ్చే చెడ్డ పేరు గురించి కాదు ఈ అమ్మాయికి జరిగిన దారుణం గురించి. వాడెవడో ఇంత తెగించాడంటే వాడి వెనక ఏదో బలమో బలగమో ఉందనిపిస్తుంది. వాడి వెనక ఎంతున్నా ఎవరున్నా నా నుంచి తప్పించుకోలేరు. తేడా వస్తే సొంత వాళ్ళనే లెక్క చేయను. వాణ్ణి వదులుతానా? విన్నావుగా అమ్మా, ఇలాంటి అన్న నీ పక్కనున్నాడు. నాలాంటి అక్క నీకు తోడుగా ఉంది. హరికృష్ణ గారంటే ఆడవాళ్లకు రక్షా కవచం. హరికృష్ణ గారంటే న్యాయానికి ప్రతిరూపం. నువ్వేం భయపడకు. హరికృష్ణ గారు, ఆ దుర్మార్గుడికి మీరు వేసే శిక్షతో ఇలాంటి నిస్సహాయమైన అమ్మాయిల వంక చూడాలంటేనే ప్రతి ఒక్కరూ ఉలిక్కి పడాలి. అమ్మా, మీ ఇల్లెక్కడా? ఇదేనండి మా ఇల్లు. పదండి వెళ్దాం. రామా. దేవ్, ఇప్పుడు కాని తలుపులు బద్దలు కొడితే నీ బావగారి గుండె బద్దలవబోతుంది. సర్వే జనా సుఖినో భవంతు. అమ్మయ్యా, అన్న చెల్లెళ్ళు విడిపోయారు. సుభద్రకు రావాల్సిన ఆస్తి కోసం నా అల్లుడు ఇంటి మీదకొచ్చాడు. ఆ ఆస్తి ఎలాగో హరికృష్ణ ఇప్పట్లో ఇవ్వలేడు. ఉంటేగా ఇవ్వడానికి. ఇది చిలికి చిలికి గాలివానై అన్న చెల్లి శాశ్వతంగా విడిపోతారు. నాకు నా అల్లుడికి కావాల్సింది అదే కదా. అత్తయ్య, ఇంకాస్త ఎండాలి. ఎండాక పొడి చేసి పెట్టుకుంటే కారం ఘుమాయిస్తుంది. మీ పొలంలో పండినవే తీసుకోండి. ఏంటివి? నా పొలం పత్రాలు. నాకిచ్చావేంటమ్మా? తీసుకెళ్లి సుభద్రకిస్తారని. సుభద్రకా? వదినా, నీ ఆస్తిని అక్క పేరిట ట్రాన్స్ఫర్ చేశావు. ఇదేం బాలేదు. నాకైతే చాలా బాధగా ఉంది. మీ అన్నయ్య బాధపడితే బాగుంటుందా? ఆస్తి కన్నా అనుబంధాలు ఎక్కువ అనుకున్నారు మీ అన్నయ్య. అందుకే తన ఆస్తి సుభద్ర ఆస్తి కలిసి ఉండాలనుకున్నారు. ఆ మున్నా మూలంగా ఆస్తంతా కోర్టు గొడవల్లో ఉంది. కానీ దేవ్ ఇంటి మీదకొచ్చి మీ అన్నయ్యతో గొడవ పెట్టుకున్నాడు. అవును, ఇవాళ ఆస్తి మూలంగా నోరెత్తలేకపోయానని ఎంత బాధపడ్డాడు తెలుసు. నేనంతా విన్నాను. అది ఏదైనా సరే నాది సుభద్రది అనేవారు. తాళి కట్టిన నన్ను కూడా సుభద్ర తర్వాతగానే చూశారు. నా ఆస్తి మీ ఆస్తి కాదా, వాడుకోండి అంటే వినేవారు కాదు. అందుకే మీ అన్నయ్యకు తెలియకుండా నా ఆస్తి సుభద్ర పేరిట ట్రాన్స్ఫర్ చేశాను. ఈ సంగతి అన్నయ్యకు తెలిస్తే బాధపడతాడేమో. రేపు ఆ దేవు ముందు మీ అన్నయ్య తల వంచుకోవడం కన్నా మీ అన్నయ్య ముందు తలదించుకోవడానికి నేనేం సిగ్గుపడను. భర్త కష్టాల్లో బాధల్లో పాలు పంచుకునేదే కదా భార్య అంటే. నేను పక్కనుండి నా భర్త తల వంచుకున్నాడంటే నేనుండి లేనట్టే కదా. అందుకే సుభద్ర ఆస్తి తనకిచ్చేస్తే మీ అన్నయ్య మీద మాట పడదు. అత్తయ్య, వెళ్ళి సుభద్రకిచ్చేసరండి. వదినా, అదేదో నువ్వే వెళ్ళి ఇచ్చేస్తే బాగుంటుందేమో. నేను ఆ ఇంటికెళ్తే సుభద్రని చూడాలి. తన మొహం చూస్తే తనకిచ్చిన మందులో నేను విషం కలిపాను అన్న మాట గుర్తొస్తుంది. మీ అన్నయ్యతో దేవు పడ్డ గొడవలు గుర్తుకొస్తాయి. అందుకే అది కాదు వదినా, అక్కకు అర్థమయ్యేలా నువ్వే సర్ది చెప్తావని. ఇంకా ఏంటి చెప్పేది? నా కడుపును పుట్టిందన్న ఒకే ఒక కారణంతో సుభద్రను వదిలేశా. లేదంటే నా బిడ్డ లాంటి హరికృష్ణను అల్లుడు అన్ని మాట్లాంటాడా? నోటికి ఎంతొస్తా అంత అనేయడమేనా? నేనే వెళ్ళి నాలుగు దులిపేసి సుభద్ర మోహన ఈ ఆస్తి పత్రాలు విసిరేసొస్తాను. అలాగే అత్తయ్య, వెళ్ళండి. ఈ శిరీష వెళ్తే సుభద్ర కన్నీళ్లు చూసి కరిగిపోతుంది. మళ్ళీ అన్నా చెల్లి ఒకటైపోతారు. ఏదైతేనే నా కూతురికి ఆస్తి రావాలన్నది నా ఆశ. అది తీరింది చాలు. వీడే देव, देव, देवा ये पंचेसिंदी। ए, यावर आदि। अयो यो, इतनु देव, सुभद्र भर्ता। इतनु इला चेसाडंटे, नेनु अस्सल नम्मनु। ऐ, निजं चेप्पु, ओ मंची मनिषि मीद निंद वेयद्दु। इतनेंटो माकु बागा तेलुसु। ఇంకా ఏం తెలియాలి మేడం? ఇతను మంచితనం ఏంటో, నా చిరిగిన బట్టలు, ఈ బీర్ బాటిల్ చెప్పడం లేదా? రా రా హరికృష్ణ గారు, ఇదని చెప్పినా నేనైతే నమ్మను. కళ్ళ ముందుంటే కనబడట్లేదా? ఇంకా నమ్మకం కలగకపోవడం ఏంటమ్మా? అయినా తాగినోడికి మంచి చెడు ఏం తెలుస్తుంది? ఏ, ఇంతకు ముందు నీకు దేవ్ తెలుసా? తెలీదు. తెలియనప్పుడు నీవెనకెందుకు వచ్చాడు? నువ్వే ఏదో కట్టు కథలుంటావు. కట్టు కథలు చెప్పింది నేను కాదు, ఈ దేవ్ చెప్పాడు. ఏం చెప్పాడు? నిన్ను నేను హాస్పిటల్లో చూశాను, రాత్రంతా నువ్వే గుర్తొచ్చావన్నాడు. బావా మనం అనుకున్నంత మంచివాడు కాదనిపిస్తుంది. నన్ను వెనుక నుంచి వాటేసుకుని సారీ మా ఆవిడ అనుకున్నానంటూ నవ్వాడు. సుభద్ర మీరు తాగు బాగుంటుందంటూ నా చేతులు తాకాడు. నీళ్ళివ్వు అన్న సాకుతో చేతులు తాగుతున్నాడు. పెళ్లి కావాల్సిందాన్ని ప్లీజ్ వదిలేయండి అంటూ రిక్వెస్ట్ చేశాను. పెళ్లికి ముందు సరసాలు రిహార్సల్ అనుకోని నా మీద పడి. బావ మరదల్ల మనం సరదాగా ఉండాలి, సరసాలు ఆడాలి అంటున్నాడు. అన్నా, నాకేం అర్థం కావట్లేదు. దేవు ఇంతకు తెగిస్తాడని నేను అసలు ఊహించలేకపోతున్నానన్నా. అవన్నీ సరేనండి, ఇంత భాగవతం జరిగింది, ఇప్పుడు ఏం చేద్దామంటారు? చేసేదేముంది, రచ్చబండ దగ్గర నిలబెట్టాల్సిందే. ఏంటి, రచ్చబండ ముందు నిలబెడతారా? వద్దు. ఇతనెవరు? ఈ ఊరి పెద్ద హరికృష్ణ గారి చెల్లెలి భర్త. ఇప్పటికే అన్న చెల్లెల మధ్య దూరం పెరిగింది, ఇప్పుడు దాన్ని మరింత పెద్ద చేయకండి. ఇక్కడ చూసిందంతా మర్చిపోదాం, జరిగిందంతా ఒక పీడకలనుకోండి, అసలు ఎవరికి చెప్పకండి. ప్లీజ్ కావాలంటే మీ అందరి కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేస్తాను మీరు కాడవల్లేగా మీకే ఇలా జరిగితే మర్చిపోతారా ఎవరికి చెప్పుకున్నా ఉండిపోతారా ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి నాకు న్యాయం జరగాలి ఈ ఊర్లో ఆడపిల్లల శీలానికి రక్షణ లేదంటే అది హరికృష్ణ గారికి అవమానం చెప్పండి హరికృష్ణ గారు పొట్టకూటి కోసం ఈ ఊరు వచ్చిన మాకు న్యాయం మీ బామ్మర్దికో న్యాయమా అర్థమైంది నా కన్నీళ్లకు నా గుండె కోతకు న్యాయం జరగదని తేలిపోయింది ఇంకెందుకు నేను బ్రతకడం మీ తీర్పుతో పాటు నా శవాన్ని కూడా సమాధి చేసేయండి ఏ బావిలోనో తోకి నేను చచ్చిపోతాను అమ్మా ఆగు ఏం చేస్తున్నావ్ నేను ఏం చేయాలి 10 రోజుల్లో నా పెళ్లి చెడిపోయినా నేను తలంచుకొని తాళి ఎలా కట్టించుకోను నన్ను వదిలేయండి నేను చచ్చిపోతాను నన్ను చంపేయండి నువ్వు చావడం అంటే నా మీద నమ్మకాన్ని చంపేసుకోవడం కాస్తాగో ఏయ్ ఏం జరుగుతోంది ఇక్కడ వీళ్ళంతా ఎవరు ఏయ్ రా నువ్వు రావే రా ఏయ్ రావే నిన్ను వదలనే నీతి మాలిన వెధవా చేసింది చాలక నా ముందే ఈ అమ్మాయి మీదకొస్తావా నిన్ను నన్ను వదులు సింహ వీడంతా చూస్తాను ఏంటిది ఎందుకు కొట్టారు సుభద్ర చూడు వీళ్ళెవరో కొడుతున్నారు చూడు కృష్ణార్జున యుద్ధం మొదలైంది కృష్ణుడి సుదర్శన చక్రం అర్జునుడి పాశుపతాస్త్రం ఢీకొనబోతున్నాయి ఎవరు బలవుతారో ఎవరు బానిసవుతారో చూస్తాగా నాకేం తెలీదు నీ మీదొట్టు నాకేం తెలీదు వీడి సంగతి ఇక్కడ కాదు రారా ఆనందం ఆనందమాయే ఆస్తంతా నా కూతురికొచ్చినాయే ఓసే సుభద్ర పిచ్చి మోహమా నువ్వు నీ మొగుడు సుఖంగా ఉండాలనే కన్న తల్లిగా నా తాపత్రయం అది నీకు అర్థం కాదు మొత్తానికి నీ ఆశ నీ చేతుల్లో పెట్టబోతున్నా ఏంటత్తయ్యా ఇంకా బయలుదేరలేదు ఎండుమిరపకాయలు అటు ఇటు కదిపాను కదమ్మా ఒళ్ళంతా చిటపటమంటుంటే స్నానం చేసి ఇదిగో ఇప్పుడే వెళ్తున్నా ఈ ఆస్తి పత్రాలు ఇస్తే అక్కయ్య ఫెయిల్ అవుతుందేమో అలా ఏం బాధపడొద్దని చెప్పు దేవ్ బావ వచ్చి అన్నయ్యతో గొడవ పడ్డ సంగతి అక్కకు తెలుసుండదేమో ఎందుకు తెలుసుండదు తెలియకుండానే ఈ మందులో విషం పెట్టారా అని అడుగుతుందా తెలియకుండానే తన భర్తని ఇంటి మీదకి పంపుతుందా బాగా చెప్పావు శిరీష తనొస్తే నువ్వేమో ఇంట్లోకి రానివ్వకుండా ఇంటి బయట నిలబెట్టేశావు అదంతా మనసులో పెట్టుకునే మొగుణ్ణి మనింటి మీదకి పంపింది ఇప్పుడు అవన్నీ ఎందుకులే ఆస్తి కోసమేగా ఇవన్నీ సుభద్రకివ్వండి అత్తయ్య ఏంటమ్మా సుభద్రతో పాటు దేవిని కూడా పిలిచివ్వండి లేదంటే మళ్ళీ పోట్లాటకు మా ఆయన మీదకొస్తారేమో. నేను సరిగ్గా ఇదే చేయాలనుకున్నా. ఇదిగో అల్లుడు నీ పెళ్ళం ఆస్తిపత్రాలు, ఇక మీకు మాకు ఏ సంబంధమూ లేదు. మీ మొగుడు పెళ్ళాల నీడ కూడా మా హరి మీద పడకూడదు. జన్మలో మీ మొహాలు కూడా మాకు చూపించకండి. నాలుగు దులిపేసొస్తా. ముందుగా అల్లుడినే కలుస్తాలే. శిరీషమ్మా, శిరీషమ్మా, అర్చనమ్మా, వదినా, వదినా. ఏంటి సింహ, ఏమైంది? వదినా, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏమైందన్నా? మీ అన్నయ్యకి ఏం ప్రాబ్లం లేదుగా? మరి వదినా, అది అది విషయం చెప్పకుండా అలా నీళ్ళు నవ్వుతావే. ఏం జరిగింది? అన్నయ్య దేవుని రచ్చబండ దగ్గర తీసుకెళ్ళాడు. ఆ హరికృష్ణ దేవుని రచ్చబండ దగ్గరకు లాక్కెళ్ళాడంట. ఏంటి నువ్వనేది? నీ మొగుడు అమ్మాయి జీవితం నాశనం చేశాడంట. మేం వెళ్తామంటే ఆ సింహ వచ్చి ఆపేశాడు. ఎందుకు? మేం వెళ్తే ఎక్కడ హరికృష్ణకు నచ్చ చెప్తామనేమో.